జగన్మోహన్ రెడ్డి ఏపీలో తన అధికారాన్ని నిలుపుకోవడానికి మేధావులను, విద్యావేత్తలను, మీడియా ప్రతినిధులను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అధమ స్థాయికి పడిపోయినా ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందింది అంటూ కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే వృద్ధులంటే ఎవరికైనా జాలీదయ ఉంటాయి. వారిపై కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తూ ఉంటే బాధ కలుగుతుంది. దేశంలోనే వృద్ధులకు పెన్షన్ సాంస్కృతి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఎన్నికల కమిషన్ విధులు, బాధ్యతలు, అధికారాలు తెలిసిన మేధావులు కూడా పెన్షన్ పంపిణీకి చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ తప్పుడు ప్రచారాలకు తెరతీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం కోసం చేసిందేంటో చెప్పాలి. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఏ రంగాలలో అభివృద్ధి చెందినది చెబితే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలకు సిద్ధపడుతున్నారు. ప్రతి మనిషికి అన్ని అవయవాలు పనిచేయాలంటే తలలో మెదడుండాలి. అన్ని వర్గాల ప్రజలు జీవించడానికి, జీవనోపాధి పొందడానికి ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో ఉన్న రాజధానిని విధ్వంసం చేసి 3 రాజధానులంటూ కాలక్షేపం చేశారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలనతో లాభం కలిగిందంటే ఓటు వేయండి అని ప్రచారం చేయవలసిన జగన్మోహన్ రెడ్డి మీ కుటుంబానికి లాభం కలిగిందంటే ఫ్యాన్ కుట్టుకు ఓటేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి కేవలం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిఎస్ను దారి మళ్లించి ఉద్యోగ విరమణ చేస్తే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే ఆర్థిక స్థితి లేక ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచుకుంటూ పోయారు. భవన నిర్మాణ కార్మికుల కొరకు గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంక్షేమ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాహా చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక విలువైన భూములు, భవనాలు అమ్మడం తనఖా పెట్టడం ద్వారా సంక్షేమ పథకాలకు సొమ్ములు చెల్లిస్తూ వచ్చారు. రాష్ట్రం ఆర్థిక పురోభివృద్ధి సాధించకుండా సంక్షేమ పథకాలను అందించడం సాధ్యం కాదు. అప్పు చేసి పప్పు కూడా కొద్ది కాలమే చెల్లుతుంది, ఎల్లకాలం చెల్లదు. దీనిని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ గుర్తించారు. అయినా ఎక్కడో వ్యక్తిగత స్వార్థం చూసుకునే కొద్ది మందిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి 3 భవనాలు కట్టి ప్రతి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గ్రామాలలో చెత్తాచెదారాలను గ్రామం చుట్టూ పోస్తూ అనారోగ్య వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల నుంచారు. విలేజ్ హెల్త్ క్లినిక్ అంటూ పునాదులు దాటని భవనాలు గ్రామాల్లో దర్శనమిస్తుంటే డాక్టర్లు ఆ క్లినిక్లలో వైద్యం చేస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతుల ఉత్పత్తులపై కమిషన్ కేంద్రాలుగా మారిపోయాయి. గ్రామ సచివాలయాలు ప్రజలను పీడించుకు తినే అవినీతి కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఎంతగా దిగజారింది అంటే స్వచ్ఛమైన గాలి లేదు, స్వచ్ఛమైన నీరు లేదు. గత ప్రభుత్వాలు చెట్లు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో లక్షలాది మొక్కలను నాటేవారు. జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలలో ఈ 5 ఏళ్లలో తిరుగుతూ ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లను సైతం కూకటి వేళ్లతో కూల్చివేశారు. జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం పర్యావరణ విధ్వంసం తప్ప అభివృద్ధి మచ్చు కూడా కనిపించడం లేదు. పూర్తి మెజారిటీ ఇస్తే ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి తన కేసుల కొరకు కేంద్రం వద్ద మెడలు వంచి కాళ్ల దగ్గర కూర్చున్నారు. రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు అనడంలో అతిశయోక్తి లేదు.